కలలో ఇల్లు కట్టుకుంటున్నట్లు వస్తే ఏమవుతుందో తెలుసా? కొన్ని కలలు మంచి సంకేతాలనిస్తే, మరి కొన్ని కలలు భవిష్యత్తులో జరగబోయే చెడును సూచిస్తాయి. పగలు మనం ఏదైతే ఆలోచిస్తామో రాత్రిపూట నిద్రలో అవే కలలు కంటాం. ముఖ్యంగా కెరీర్, ప్రేమ, సొంతిల్లు ఇలా రకరకాల అంశాల గురించి ఆలోచిస్తుంటారు. ప్రతి వ్యక్తికి కలలు రావడమనేది సాధారణమే. ఇవి వారి ఆలోచనలను ప్రతిబింబిస్తాయి, రాబోయే రోజుల్లో జరగబోయే విషయాల గురించి సంకేతాలిస్తాయి. అయితే కొన్ని కలలు మంచి సంకేతాలనిస్తే, మరి కొన్ని కలలు భవిష్యత్తులో జరగబోయే చెడును సూచిస్తాయి. పగలు మనం ఏదైతే ఆలోచిస్తామో రాత్రిపూట నిద్రలో అవే కలలు కంటాం. ముఖ్యంగా కెరీర్, ప్రేమ, సొంతిల్లు ఇలా రకరకాల అంశాల గురించి ఆలోచిస్తుంటారు. ముఖ్యంగా జీవితంలో సొంతిల్లు నిర్మించుకోవాలనే కల ప్రతి ఒక్కరూ కంటారు. కుటుంబమంతా హాయిగా సౌకర్యవంతంగా జీవించే కలిగే ఇంటి కోసం ఆలోచిస్తారు. ఈ ఆలోచనలే రాత్రి పూట కలల రూపంలో వస్తాయి. ఈ రోజు అలాంటి కలల గురించి చర్చించబోతున్నాం. ఇల్లు నిర్మించుకుంటున్న కలగంటే అది చాలా శుభప్రదంగా భావించాలి. కలలో ఇల్లు నిర్మించబడటం చూడటం చాలా మందిగా పరిగణిస్తారు. గౌరవం పెరగడం, రాబోయే రోజుల్లో మీరు ఏదైనా పని నుంచి గౌరవం, పురోగతిని పొందవచ్చు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మీకు మంచి జీవిత భాగస్వామి లభిస్తుందని కూడా దీనికి అర్థం. ఫలితంగా మనస్సు ప్రశాంతంగా ఉండటమే కాకుండా జీవితంలో విజయాన్ని సాధిస్తారు. ఎవరైనా వ్యక్తి కలలో అలంకరించిన ఇంటిని చూస్తున్నట్లయితే అలాంటి కల మంచిదిగా పరిగణించబడదు. ఇలాంటి కాలలో రాబోయే రోజుల్లో ఆర్థిక ఇబ్బందులకు దారితీయవచ్చు. దీనర్థం రాబోయే రోజుల్లో మీ ప్రణాళికలు ఘోరంగా దెబ్బతినవచ్చు. అంతేకాకుండా చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు, అవరోధాలు వచ్చే అవకాశముందని తెలుసుకోవాలి. ఫలితంగా ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. కలలో ఎవరైనా పాడైపోయిన ఇంటిని మళ్లీ మళ్లీ చూస్తుంటే అలాంటి కలలు ఎంతో శుభకరంగా భావించాలి. ఇలాంటి కల వచ్చిందంటే అర్థం భవిష్యత్తులో మీ సంపద పెరుగుతుందని అర్థం చేసుకోవాలి. అలాంటి కల వల్ల భవిష్యత్తులో మీరు చేపట్టే ప్రాజెక్టుల్లో విజయం సాధించగలరని తెలుసుకోవాలి. ఫలితంగా మీపై అధికారుల నుంచి ప్రశంసలు, పదోన్నతులు అందుకునే అవకాశం ఉంది. మీ కలలో ఎవరైనా అమ్మాయి మీ ఇంట్లోకి వస్తున్నట్లు కలగంటే అది ఎంతో ప్రత్యేకమైందిగా భావించాలి. ఇలాంటి కలల వల్ల త్వరలోనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించనుందని తెలుసుకోవాలి. ఫలితంగా మీ ఇంట్లోకి ధనరాశులు వృద్ధి చెందుతాయి. కలలో కన్య రాక లక్ష్మీదేవి రాకకు సంకేతంగా పరిగణించాలి. ఇలాంటి కలలు మిమ్మల్ని ధనవంతులు చేయడమే కాకుండా సమాజంలో గౌరవ మర్యాదలను తీసుకొచ్చేలా నిలుపుతాయని తెలుసుకోవాలి. మీ కలలో తలుపు లాక్ చేసినట్లు కనిపిస్తే అది మంచిదిగా పరిగణించబడదు. అలాంటి కలలు రాబోయే రోజుల్లో వ్యాపారంలో అస్థిరతను, ఇబ్బందులను సూచిస్తాయి. అంతేకాకుండా వ్యాపారంలో తీవ్ర నష్టాలను, ఇబ్బందులను రాబోతున్నాయని తెలుసుకోవాలి. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఫలితంగా తీవ్రంగా నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.